బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఏవన్ నిందితుడిని పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు తరలించారు. ప్రధానంగా సాదుద్దీన్ మాలిక్ ను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తరలించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు నిందితుడు సాదుద్దీన్ ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ కేసులో నిందితులైన మైనర్లను కస్టడీలోకి తీసుకునేందుకు జువెనైల్ హోమ్ కు పోలీసులు చేరుకున్నారు. ఇక ఈ నిందితులను జూబ్లీహిల్స్ పిఎస్ లోనే విచారించనున్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఏవన్ నిందితుడిని పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు తరలించారు. ప్రధానంగా సాదుద్దీన్ మాలిక్ ను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తరలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి, ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతోందా? తర్వాత అలాగే ఇతర మైనర్లని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది, ఎప్పుడు విచారిస్తారు, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అజో, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార కేసుకు సంబంధించి నిందితులను ఇప్పటికే పోలీసులు కస్టడీ తీసుకున్నారు. అయితే ఇప్పటికి దీనికి సంబంధించి ఏవన్గా ఉన్న సాదిక్ మాలిక్ సంబంధించి కూడా పోలీసులు మూడో రోజు ఆ కస్టడీలో భాగంగా కూడా ఈరోజు ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి అతని హెల్త్ చెకప్ కోసం అని చెప్పి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియాకి అయితే తరలించడం జరిగింది. దాంతోపాటు ఐదుగురు ఎవరైతే ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అక్యూజులను కూడా జూబ్లీహిల్స్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించున్నారు. అయితే ఇలా ఆరుగురికి సంబంధించి ఒకేసారి వైద్య పరీక్షలతో పాటు ప్రొటెక్షన్ సంబంధించిన టెస్ట్ కూడా ఆ వైద్యులు అయితే చేయనున్నట్లు ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. దీని ఆధారంగా కూడా పోలీసులకు సంబంధించి కూడా గతంలో జూనల్ హోమ్కి సంబంధించి కూడా ఒక పర్మిషన్ కోరడం జరిగింది. ఇలా ప్రొటెక్షన్కి సంబంధించి టెస్ట్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొన్ని నెలలకు సంబంధించి మాత్రమే ఇటు మేజర్లుగా ఉన్న మైనర్ల నుంచి మేజర్కి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారికి ప్రొటెక్షన్ సంబంధించి కూడా టెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే కోరడంతో కూడా మరి ఈరోజు హెల్త్ చెకప్తో పాటు దీంతోపాటు అన్ని రకాలకు సంబంధించిన పరీక్షలతో పాటు ప్రొటెక్షన్ టెస్ట్ కూడా ఒకేసారి వైద్యులతో అయితే పోలీసులు అయితే చేసే అవకాశం ఉంది. దాని నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే సాదిక్ మాలిక్ సంబంధించి కూడా మూడో రోజుకు సంబంధించి కస్టడీ, ఏవన్గా ఉన్న సాదిక్ మాలిక్ నుంచి కూడా మూడో రోజుకు సంబంధించి కస్టడీ తీసుకొని ఉన్నారు. కస్టడీలో భాగంగా కొన్ని విషయాలు అయితే ఇప్పటికే వెలుగులోకి వచ్చినట్లయితే ఒక సమాచారం అందుతుంది. ఎందుకంటే దాంట్లో అతనికి సంబంధించి ఏవైతే ఈ ఆరుగురికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క సీసీ ఫుటేజ్లు కానీ తర్వాత అక్కడ ఉన్న లైవ్ లొకేషన్ కానీ కాల్ డేటాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతని ముందు ఉంచి పూర్తి వివరాలు అయితే పోలీసులు అయితే రాబట్టడం కూడా జరిగింది. కానీ అతను ఎంతవరకు కూడా పోలీసులకు అయితే ఒక సహకరించట్లేదని చెప్పి ఒకైతే తెలుస్తుంది. దాంట్లో మరి సాదిక్ మాలిక్ని తర్వాత మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే ఈరోజు తీసుకువచ్చి ఆరుగురికి సంబంధించి కూడా ఒకేసారి ప్రశ్నించే అవకాశం ఉంది. దాంట్లో వీడియో రికార్డు కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా వీళ్ళు ఎవరైతే ఆ రోజు మే 28కి సంబంధించి కూడా పబ్బు నుంచి సాయంత్రం సమయంలో అమ్మాయికి మాయమాటలు చెప్పి ఐదుగురు అత్యాచారం చేసిన ఘటనలకు సంబంధించి ఎవరైతే ప్రధానంగా ఆమెను ఈ విధంగా కారులోకి ఎక్కించుకున్నారో, తర్వాత ఎవరు మొదటగా ఆమెపై అత్యాచారకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అయితే పోలీసులు అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఆధారాలు అయితే పోలీసులు అయితే సేకరించడానికి, ఒక పక్క కారులో దొరికిన క్లూ స్ట్రీమ్స్కి సంబంధించిన కూడా ఒక రిపోర్టు ఇప్పటికే రావడం జరిగింది. తర్వాత ఎఫ్ఎస్ఎల్కి పంపిన పోలీసులకు సంబంధించి కూడా ఫోన్ కానీ తర్వాత వాళ్ళ కాల్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఫోన్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ఆ షీల్డ్ కవర్లోకి సంబంధించి కూడా ఇప్పటికే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా పోలీసులు ఎవిడెన్స్కి సంబంధించి ఆధారాలు కూడా సేకరించి తర్వాత ఆధారాలతో పూర్తి స్థాయిలో ఇప్పటికే సాదిక్ మాలిక్ ముందు పెట్టి తర్వాత వివరాలు అయితే రాబట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ కేసులో మరి ఐదుగురికి సంబంధించి కూడా మరి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఈరోజు రెండో రోజు A2, A3, A4కి సంబంధించి కూడా వాళ్ళకి రెండో రోజు ఉంది. తర్వాత A5, A6 సంబంధించి మొదటి రోజు ఈరోజు కస్టడీ అయితే పోలీసులు అయితే తీసుకోబోతున్నారు. కానీ వీళ్ళ ఆరుగురు చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి లేదా విడివిడిగా సంబంధించి కూడా వీళ్ళను పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తారనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. ఇప్పటికే వీళ్ళ జూబ్లీహిల్స్ హోమ్ నుంచి కూడా ఐదుగురిని పోలీసులు కస్టడీ తీసుకొని తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి మరికొద్దిసేపట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. మొత్తం ఆరుగురికి సంబంధించి కూడా టెస్టులు నిర్వహించిన తర్వాత నేరుగా మరొకసారి ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఈ కస్టడీకి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. రాజు, రమేష్ అయితే మొదటి నుంచి కూడా సాదుద్దీన్ మాలిక్ సంబంధించి ఇప్పటికే అతను విచారణ అయితే ప్రారంభించారు. ఇంతవరకు ఈ 2-3 రోజుల్లో అతను ఎలాంటి విషయాలు వెల్లడించాడు, పోలీసులకు ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు ఏమైనా బయటకు తెలిసాయి? ఎందుకంటే మొదటి నుంచి కూడా పోలీసులు ఈ కేసు విషయంలో చాలా గోప్యత మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
ఖచ్చితంగా ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మైనర్ బాలిక అత్యాచార కేసు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి విషయాలు బయటికి రావొద్దని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు అయితే భావించినప్పటికీ అయితే మైనర్ల వాళ్ళ పేర్ల వివరాలు కానీ తర్వాత మైనర్లకు సంబంధించి కూడా వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి కూడా రాకపోవడంతో కూడా ఇటు ఈ కేసుని తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి బీజేపీ కానీ తర్వాత కాంగ్రెస్ సంబంధించి కూడా కార్యకర్తలతో పాటు నాయకులకు సంబంధించి ఆందోళన తర్వాత నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ కేసులో మైనర్కి సంబంధించి కూడా మొదటగా ఏవన్గా ఉన్న ముద్దాయి ఎవరైతే అక్యూజ్కి సంబంధించి ముద్దాయి సాదిక్ మాలిక్ ఎవరైతే ఉన్నారో రెండు రోజుల పాటు కూడా కస్టడీలో అయితే పూర్తి చేయడం జరిగింది. కస్టడీలో ఎలాంటి వివరాలు కూడా రాబట్టాలనుకున్నప్పటికీ తర్వాత అతను ఎలాంటి సమాధానం చెప్పకుండా కేవలం సైలెంట్గా ఉన్నారు తెలుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా పోలీసులు అంటే సాక్ష్యాలకు సంబంధించి కూడా ముందు ఉంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ అతను అంటే ఎలాంటి కేవలం కొన్ని మాత్రమే ఆ సమాచారం ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే పిన్ టు పిన్కి సంబంధించి కూడా వివరాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. మే 28 5 గంటల సమయం నుంచి రాత్రి మళ్ళీ తిరిగి పబ్బు వరకు వచ్చిన వరకు ఎక్కడైతే ఏం జరిగిందో అన్నీ కూడా సాదిక్ మాలిని కూడా మినిట్ టు మినిట్ సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రశ్నల వర్షం కురిపించారు. కురిపించినప్పటికీ అతనికి సంబంధించి కూడా ఎలాంటి సమాధానాలు కూడా కొన్ని రాబట్టలేకపోయారని చెప్తున్నారు. కానీ ఈరోజు 6 గురిని కూడా ఒకేసారి కూర్చోబెట్టి ప్రశ్నిస్తారా లేదా విడివిడికి సంబంధించి కూడా వీళ్ళు చెప్పిన వివరాల ఆధారంగా సాదిక్ మాలిక్ సంబంధించి కూడా వివరాలు రాబడతారా అనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం. ఈరోజు వైద్య పరీక్షలు దాదాపు 6 గురికి సంబంధించి కూడా ఉస్మానీ ఆసుపత్రిలో నిర్వహించబోతున్నారు. 6 గురికి ప్రొడక్షన్కి సంబంధించి టెస్ట్ చేయబోతున్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ పరీక్షలకు సంబంధించి కూడా సమయం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత నేరుగా జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వారిని విచారణకు సంబంధించి కూడా కస్టడీకి సంబంధించి కూడా విచారణలో కూడా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది రాజు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.